గుడ్ ఈవినింగ్. దిస్ ఆసిఫ్ ఫార్మా అకాడమీ. ఈరోజు డిస్కస్ చేసే టాపిక్ ఫార్ములేషన్ అండ్ ప్రిపరేషన్ ఆఫ్ ఐ డ్రాప్స్, ప్రయత్నించడం బై దేవాని రామచక్రధర్ ఎంఫామ్ వర్షింగ్ పిహెచ్డి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆసిఫ్ ఫార్మా అకాడమీ అండ్ షేర్ మై వీడియోస్. ఛానల్లో ప్లేలిస్ట్లో సబ్జెక్ట్ వైజ్ వీడియోస్ అన్నీ ఉన్నాయి, ప్లీజ్ షేర్ మై ఛానల్. ఐ డ్రాప్స్ ఎలా ఉంటుందంటే, ఇది ఐ డ్రాప్స్, వీటికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఫార్ములేషన్స్ వాడతారో చూద్దాం. డెఫినేషన్ ఆఫ్ ఐ డ్రాప్స్, ఇట్ ఈస్ ఫర్ స్టెరైల్ సొల్యూషన్, ఇట్ వాస్ స్టెరైల్ సొల్యూషన్ ఆర్ సస్పెన్షన్ అయినా కావచ్చు, ఎమర్షన్ అయినా కావచ్చు. ఇట్ హ్యావ్ ద వన్ ఆర్ మోర్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ కలిగి ఉంటుంది, షూటబుల్ ఇన్స్ట్రక్టెడ్ ఫ్రమ్ ద డ్రాపర్, డ్రాపర్తో వేయగలుగుతుంది. ఇట్ వాజ్ ఫ్రీ ఫ్రమ్ ఫారెన్ పార్టికల్స్, డస్ట్ పార్టికల్స్ ఫ్రీ ఉంటుంది. ఇంకా ఎనీ స్టడీ ద విజిబిలిటీ, నేను టెస్ట్ కంటితో చూసినప్పుడు టెస్ట్ అనేది ఫ్రీగా ఉంటుంది, ఫారెన్ పార్టికల్స్ ఉండవు. ఎగ్జాంపుల్ వాటర్ ఫర్ ఇంజెక్షన్ అనేది మనం వాడతాం సాల్వెంట్ కింద. న్యూట్రల్ పిహెచ్ అనేది ఉండాలి. కాంపోనెంట్స్ ఆఫ్ ఫార్ములేషన్ ఆఫ్ ఐ డ్రాప్స్, ఫస్ట్ యాక్టివ్ ఇంగ్రీడియంట్ బఫర్, ప్రిజర్వేటివ్స్, యాంటీఆక్సిడెంట్స్, థిక్నింగ్ ఏజెంట్స్, టానిసిటీ మోడిఫైయర్స్, వెహికల్స్, సర్ఫాక్టెంట్స్, ఇవన్నీ ఉంటాయి యాక్టివ్ ఇంగ్రీడియంట్. యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ అంటే మనకు తెలుసు ఏదైతే డ్రగ్ ఉంటుందో దాన్ని యాక్టివ్ ఇంగ్రీడియంట్ అంటారు. కామన్గా ట్రోపిన్, హైడ్రోకార్టిజన్, స్టైటోస్టిగ్మెంట్, క్లోరాంఫెనికాల్, బఫర్. టు బఫర్ అనేది ఎందుకు ఉంటుందంటే టు మెయింటైన్ ద ప్రాపర్ పిహెచ్ మెయింటైన్ చేయడానికి బఫర్ని వాడతారు. బోరిక్ యాసిడ్, సోడియం యాసిడ్, ప్రిజర్వేటివ్. ప్రిజర్వేటివ్ ఎందుకు వాడతారంటే టు ప్రివెంట్ ద మైక్రో ఆర్గానిజం ప్రివెంట్ చేయడానికి ప్రిజర్వేటివ్స్ వాడతారు. మెంజోనియం క్లోరైడ్, బెంజోనియం క్లోరైడ్, మిథైల్ అండ్ ప్రొపైల్ ఎస్టర్, క్లోరాంబిటనాల్, ఫినైల్ ఇథైల్ ఆల్కహాల్, యాంటీఆక్సిడెంట్. ఆక్సిడెంట్స్ ఎందుకు వాడతారంటే టు ప్రివెంట్ ద ఆక్సిడేషన్కి వాడతారు. ప్రివెంట్ ద యాంటీఆక్సిడెంట్ అంటే డ్యామేజ్ కాకుండా ఉండటం కోసం, ఆక్సిడేషన్ జరగకుండా ఉండటం కోసం యాంటీఆక్సిడెంట్ ఏజెంట్స్ వాడతారు. సోడియం బైసల్ఫేట్, సోడియం మెటాసల్ఫేట్ కాన్సన్ట్రేషన్ 0.3% కాన్సన్ట్రేషన్ అనేది వాడతారు. థిక్నింగ్ ఏజెంట్ ఇంకా ఇంక్రీజ్ ద విస్కాసిటీ ఆఫ్ ద ప్రిపరేషన్, విస్కాసిటీ ఆఫ్ ద ప్రిపరేషన్ ఇంక్రీజ్ చేయడానికి థిక్నింగ్ ఏజెంట్స్ అనేవి వాడతారు. ఇంక్రీజ్ ద కాంటాక్ట్ టైమ్ ఆఫ్ ద ప్రిపరేషన్, ప్రిపరేషన్ యొక్క కాంటాక్ట్ టైం పెరగడానికి మనకి థిక్నింగ్ ఏజెంట్స్ వాడతారు. మిథైల్ సెల్యులోస్, కార్బాక్సీ మిథైల్ సెల్యులోస్, పాలీవినైల్ ఆల్కహాల్, పాలీఇథిలిన్ ఆల్కహాల్, టానిసిటీ మోడిఫైయర్. టానిసిటీ మోడిఫైయర్స్ ఎందుకు వాడతారంటే టు మెయింటైన్ ద ఐసోటానిసిటీ ఆఫ్ ద సొల్యూషన్ విత్ ద లాక్మల్ సిక్రేషన్స్. లాక్మల్ సిక్రేషన్స్కి టానిసిటీ మోడిఫైయర్స్ వాడతారు. ఎగ్జాంపుల్ NaCl, KCl అండ్ బఫర్ సాల్ట్స్, డెక్స్ట్రాన్, గ్లిజరిన్, ఇవన్నీ వాడతారు. ప్రొపైలిన్ గ్లైకాల్,
మ్యానిటాల్ ఇవి వాడతారు. వెహికల్స్ మెయిన్ వెహికల్స్ అంటే ఏదైతే దేని ద్వారా ఆ వాహకాన్ని పంపిస్తారో దాన్ని వెహికల్స్ అంటారు. వాటర్ ఫర్ ఇంజెక్షన్ మెయిన్ వెహికల్ అన్నట్టు. పేరెంటల్స్కి ఆప్థాల్మిక్ ప్రిపరేషన్స్కి మినరల్ ఆయిల్స్ కూడా వాడతారు, వెజిటేబుల్ ఆయిల్ కూడా వాడతారు. సర్ఫాక్టెంట్ టు డిక్రీజ్ ఫ్రమ్ ద ఇంటర్ఫేషియల్ టెన్షన్ బిట్వీన్ ద సాలిడ్ అండ్ లిక్విడ్ని సర్ఫాక్టెంట్స్ వాడతారు. డిక్రీజ్ ద సర్ఫేస్ టెన్షన్కి సర్ఫాక్టెంట్స్ వాడతారు. ఎగ్జాంపుల్ బెంథోనియం క్లోరైడ్. ప్రిపరేషన్ ఆఫ్ ఐ డ్రాప్స్. ప్రిపరేషన్ ఆఫ్ ఐ డ్రాప్స్ ప్రిపరేషన్ అనేది ఎన్ని టైప్స్ చూద్దాం. ప్రిపరేషన్ ఆఫ్ సొల్యూషన్స్, క్లారిఫికేషన్ ఫిల్లింగ్, స్టెరిలైజేషన్, లేబులింగ్, కంటైనర్, ఇవన్నీ కూడా స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఐ డ్రాప్స్. ప్రిపరేషన్ వేరే వన్స్ ఎడ్జిసెంట్స్ అని యాడ్ చేస్తారు ఫస్ట్. లైక్ ఏంటంటే వెహిక యాక్టివ్ ఇంగ్రీడియంట్ యాడ్ చేసిన తర్వాత వెహికల్ని యాడ్ చేసి దాని తర్వాత మేకప్ ద వాల్యూమ్ ప్రిపేర్ చేస్తారు. తర్వాత క్లారిఫికేషన్ ఫిల్లింగ్. క్లారిఫికేషన్ అంటే దాన్ని ఫిల్టర్ చేస్తారు. ఏంటి, స్టెయిన్డ్ గ్లాస్ ఫిల్టర్తో కానీ మెంబ్రేన్ ఫిల్టర్తో కానీ ఫిల్టర్ చేస్తారు. డైరెక్ట్గా ఫైనర్ కంటైనర్లో వేస్తారు. తర్వాత ప్రాపర్గా సీల్ చేస్తారు. దాని తర్వాత హీట్ స్టెరిలైజేషన్ చేస్తారు సూటబుల్ ఫిల్టర్తో. స్టెరిలైజేషన్ అంటే టు కిల్ ద మైక్రో ఆర్గానిజం ఇస్ కాల్డ్ స్టెరిలైజేషన్. 115 టెంపరేచర్తో 30 మినిట్స్ కానీ స్టెరిలైజేషన్ చేస్తారు. లేకపోతే 121 టెంపరేచర్తో 15 మినిట్స్ కానీ స్టెరిలైజేషన్ చేస్తారు. హీటింగ్ ద 198 degrees 30 మినిట్స్ స్టెరిలైజేషన్. దేంతో బెంజోనియం క్లోరైడ్తో స్టెరిలైజేషన్ చేస్తారు. లేకపోతే క్లోరామ్ ఎక్సాల్ ఎస్టేట్తో 0.1% వెయిట్ బై వాల్యూమ్ కానీ స్టెరిలైజేషన్ చేస్తారు. లేకపోతే ఫినల్ మెర్క్యూరీ ఎస్టేట్తో కానీ చేస్తారు. తర్వాత నైట్రేట్ 0.002% అయినా చేస్తారు. తర్వాత థయోమిసాల్తో అయినా చేస్తారు స్టెరిలైజేషన్ ప్రాసెస్. స్టెరిలైజేషన్ ఫిల్టర్ విత్ 0.22 micron ఫిల్టర్తో ఇది మనం ఫిల్టరేషన్ అనేది చేస్తాము. ఏ గ్రేడ్ ఫిల్టర్స్తో అంటే ఎక్కువ ఫిల్టరేషన్ జరగదని ఏ గ్రేడ్ ఫిల్టర్స్ అంటారు. డ్రై హీట్ స్టెరిలైజేషన్ చేస్తారు 160 టెంపరేచర్ 2 డే. ఎందుకు, ఎట్లాంటి వాటిలో నాన్ ఆక్వస్ స్టెరిలైజేషన్, నాన్ ఆక్వస్ సొల్యూషన్స్కి మనం డ్రై హీట్ స్టెరిలైజేషన్ అనేది చేస్తాము. లేబులింగ్, లేబుల్ నేమ్, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద మెడికమెంట్ రాయాలి. ఎంత కాన్సన్ట్రేషన్ వాడారు, నేమ్, కాన్సన్ట్రేషన్ ఆఫ్ మైక్రోబియల్ ఆర్గానిజం యొక్క కాన్సన్ట్రేషన్ కూడా రాయాలి. ఆఫ్టర్ ద ప్రొడక్ట్ నాట్ ఇంటెండ్ టు యూజ్. ఆఫ్టర్ ద ప్రొడక్ట్ చేసినాక దాన్ని వాడకూడదు. డిస్కార్డెడ్ ద కంటెంట్, ఎంత డిస్కార్డ్ చేసావు, స్పెసిఫిక్ టైం తర్వాత ఓపెన్, ఇంత లిమిట్ తర్వాత మనం ఓపెన్ చేయాలి, దాని తర్వాత అది వేస్ట్గా పాడేయాలని రాయాలి దాన్ని స్పెసిఫిక్ టైం ఎంత ఉంటుందో. డిస్కంఫర్ట్ ఇరిటేషన్ ఉన్న ఐ డ్రాప్స్ని పక్కకు పాడేయాలి. డిస్కంఫర్ట్ ఇరిటేషన్ ఉన్నవాటి ఇది మాత్రం ఎక్స్టర్నల్ యూజ్ అనేది కంపల్సరీ మెన్షన్ చేయాలి లేబులింగ్ మీద. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆసి ఫార్మా అకాడమీ.